सब्सक्राइब कीजिए लेटेस्ट वीडियो देखने के लिए। बाजू बेल आइकन रहता उसको दबो। लेटेस्ट वीडियो मैं कौन सी वीडियो लगाता हूँ वो आपको नोटिफिकेशन आएगा फ्रेंड्स। फ्रेंड्स सब्सक्राइब చేసుకోండి। लेटेस्ट वीडियो నేను ఏది అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది। దాని పక్కకి బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి। గుడ్ ఈవెనింగ్ ఫ్రెండ్స్, కొత్త రౌండ్ ఇక్కడ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, దాని పక్కకి బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి నేను కొత్త వీడియో ఏది అప్లోడ్ చేసినా కూడా నోటిఫికేషన్ ద్వారా మీకు వస్తుంది ఫ్రెండ్స్। ఓకే ఫ్రెండ్స్, చాలా మందికి ఏంటంటే డీప్గా అనేది ఇప్పటివరకు మీకు చూసి ఉండరు ఫ్రెండ్స్, నేను నా రియల్ షేమాకి ప్రాఫిట్లో ఎప్పుడు కానీ నేను డీప్గా చెప్తాను వాళ్ళకి క్లియర్గా అర్థమయ్యేలాగా, నెక్స్ట్ కూడా వాళ్ళు ఏంటంటే ఈజీగా వాళ్ళు ఐడెంటిఫై చేస్తారనమాట। ఓకే నేను ఇంతకుముందు ఆల్రెడీ నేను 2 వీడియోస్ నేను పెట్టాను సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మీద, ఇప్పుడు ఏంటి అంటే ఇది కొంచెం డిఫరెంట్ అనమాట। అంటే మనం హౌ మెనీ టైప్స్ ఐడెంటిఫై సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అనమాట, అంటే మనం ఎన్ని రకాలుగా మనము సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మనం ఐడెంటిఫై చేసుకోవచ్చో ఈ వీడియోలో నేను చెప్తాను। దాన్ని బట్టి ఏంటి అంటే మార్కెట్ అక్కడి నుంచి మనకి రివర్స్ ఉందికి వచ్చింది, కింద నుంచి మనకి పైకి ఉందికి వెళ్ళింది ఇవి అనమాట। ఓకే మనకి ఎగ్జాక్ట్లీ ఏంటంటే ఇక్కడ నుంచి మార్కెట్ ఈజీగా స్పీడ్గా పైకి వెళ్ళిపోతుందిగా బులిష్ మనం భయపెట్టేసాము, లేదంటే మార్కెట్ అక్కడ నుంచి కంటిన్యూ కింద పడిపోతుంది ఓకే సెల్ పెట్టేసాము అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు। కానీ ఏంటి అంటే అక్కడ మార్కెట్ రివర్స్ మళ్ళీంది అంటే అక్కడ ఏదో ఒకటి మనకి ఉంటేనే మనకి ఏంటంటే మార్కెట్ అనేది రివర్సల్ కావడం జరుగుతుంది ఫ్రెండ్స్। ఓకే ఉదాహరణకి నేను సింపుల్గా ఏంటంటే ఒక నేను యాక్సిస్ బ్యాంక్ అనేది తీసుకోవడం జరిగింది అనమాట ఫ్రెండ్స్. ఓకే యాక్సిస్ బ్యాంక్లో మీరు తీసుకొని ఉంటే చూసుకొని ఉంటే ఇప్పుడు మామూలుగా ఎన్ని రకాలుగా అంటే ఉదాహరణకి ఏంటంటే దీంట్లో నేను మామూలుగా ఒకటి ఒక్కొక్కటి యాడ్ చేస్తూ ఉంటాను మీరు చూస్తూ ఉండండి। ఓకే మీరు చూసుకొని ఉంటే ఏంటంటే మనకి ఇక్కడ పివట్ పాయింట్ మీకు కనిపిస్తుంది అనమాట। ఓకే ఓకే ఇక్కడ ఏంటంటే పివట్ పాయింట్ మనకి బ్రేక్ చేసి వచ్చింది, మన ఇక్కడ ఏంటంటే మనకి సపోర్ట్ తీసుకొని మనకి పివట్ పాయింట్ అనేది మనకి సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళడం జరిగింది అని చెప్పేసి ఇవన్నీ మనం చాలా వీడియోస్ చూసాం అనమాట। ఓకే మనకి మార్కెట్ మీరు ఇక్కడ చూడండి, సింపుల్గా చెప్తున్నాను ఇక్కడ చూడండి, రెసిస్టెన్స్ వచ్చేసి ఇంత దూరంలో ఉంది, మనకి ఇక్కడ సపోర్ట్ వచ్చేసి మనకి ఇంత దూరంలో ఉంది అనమాట। ఓకే మనకి ఎక్కడ లేకుండా ఏంటంటే కంటిన్యూ మనం మార్కెట్ కింద పడి మార్కెట్ కొద్దిగానే వెళ్ళి పోనీ ఓకే ఇక్కడ వరకు వచ్చింది, మనం రెసిస్టెన్స్ తగిలేసి మనము రివర్స్ వచ్చింది అని చెప్పేసి అనుకుంటే ఏంటంటే చాలా దూరంలో ఉంది, పోనీ మనకి ఇక్కడ సపోర్ట్ తీసుకొని మనకి పైకి వెళ్ళింది అని చెప్పేసి అంటే మనకి ఏంటంటే సపోర్ట్కి చాలా దూరం ఉంది అనమాట। ఓకే అంటే మనకి ఇక్కడ ఈ ఓన్లీ పివట్ పాయింట్ చూస్తే మాత్రం మనకి చాలా డిఫరెన్స్ అనేది ఉంది। ఓకే ఇది ఒక ఫస్ట్ మెథడ్ అనమాట। ఓకే ఇప్పుడు మనం పివట్ పాయింట్ తీసి మళ్ళీ వేరే ఏదైనా డిఫరెంట్గా మనం యాడ్ చేద్దాం అనమాట। ఓకే మామూలుగా నేను అలాగే మనం ఫిబొనాసి లెవెల్ అనేది తీసుకుందాం ఫ్రెండ్స్. ఓకే ఫిబొనాసి లెవెల్ తీసుకొని మామూలుగా 1 మంత్ చార్ట్ పెట్టుకుందాం, నో ప్రాబ్లం. ఓకే చార్ట్ అనేది కొంచెం చిన్నగా చేసుకొని మనం ఒక ఇక్కడ నుంచి మనకి ఎగ్జాక్ట్లీ మనకి డ్రా చేసుకొని మనం ఇక్కడ పెట్టుకుందాం అనమాట. ఓకే ఇది ఒక లెవెల్ అనమాట. ఓకే ఫస్ట్ లెవెల్ మనం చూసాము అదొక లెవెల్, ఇది వచ్చేసి మనకి ఇది ఏంటంటే ఇది ఒక సెకండ్ లెవెల్ అనమాట. అంటే సెకండ్ లెవెల్ వచ్చేసి మనం చూసుకొని ఉంటే ఓకే ఇక్కడ వచ్చేసి మనకు సపోర్ట్ ఉంది, ఇక్కడ వచ్చేసి మనకి రెసిస్టెన్స్ ఉంది అని చెప్పేసి మనకు కనబడుతుంది అనమాట. ఓకే ఒక సపోర్ట్ బ్రేక్ చేసింది అంటే కిందికి వస్తుంది, ఒక కిందికి వస్తుంది, ఒక రెసిస్టెన్స్ మనకి బ్రేక్ చేసింది అంటే పైకి వెళ్తుంది అని చెప్పి మనకు అందరికి తెలిసింది అనమాట. ఓకే ఇప్పుడు ఏంటంటే మనం ఫస్ట్ మెథడ్ ఫస్ట్లో మనం చూసాము సపోర్ట్ రెసిస్టెన్స్ ఎంత డిఫరెన్స్లో ఉన్నప్పుడు కూడా మార్కెట్ ఏంటంటే రివర్స్ అవ్వడం జరిగింది అనమాట. ఓకే ఇక్కడ కూడా మనం చూసుకుంటే ఫిబొనాసి లెవెల్ మనం పెట్టుకున్నాక తర్వాత మీరు ఇక్కడ చూసుకొని ఉంటే ఇక్కడ ఏంటంటే ఇక్కడ మనకి కంటిన్యూ వెళ్ళింది, మనకి ఇక్కడ ఒక రెసిస్టెన్స్ అనేది ఇది ఉంది అనమాట. ఓకే మీరు చూసుకోవచ్చు ఇది మనం రెసిస్టెన్స్ పెట్టుకోవచ్చు ఈ లైన్ అనమాట 61.8% లెవెల్. ఓకే అదే మనం ఇక్కడ 100% లెవెల్ వచ్చేసి మనము స్ట్రాంగ్ సపోర్ట్ అని చెప్పేసి మనం పెట్టుకోవచ్చు. కానీ మార్కెట్ మీరు చూసుకొని ఉంటే ఇక్కడ ఏంటంటే అప్ డౌన్ ఏంటంటే ఇక్కడ మొత్తం ఇది ఏంటంటే ఒక సైడ్ వే అనేది మనకి దీంట్లో నడవడం జరిగింది అనమాట. ఓకే ఈ సైడ్ వే ఎందుకు నడిచింది అనేది ఇది ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ అనమాట. ఓకే మీరు చూసుకొని ఉంటే ఇవి మెయిన్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అని చెప్పేసి మనం అనుకోవచ్చు. ఫిబొనాసి లెవెల్స్ కానివ్వండి, పివట్ పాయింట్ కానివ్వండి, ఇంకా డిఫరెంట్. ఓకే ఇది ఒక సెకండ్ మెథడ్ అనమాట. ఓకే మీకు అర్థమైంది కదా, అంటే ఇక్కడ రెసిస్టెన్స్ చాలా దూరం ఉంది, ఇక్కడ సపోర్ట్ చాలా దూరం ఉంది, కానీ మళ్ళీ ఇవేంటి మార్కెట్ ఇక్కడ నుంచి పైకి వెళ్ళింది, మళ్ళీ కిందికి వచ్చింది, మళ్ళీ పైకి వెళ్ళింది, మళ్ళీ కిందికి వచ్చింది, మళ్ళీ ఇక్కడ నుంచి పైకి వెళ్ళడం జరిగింది అనమాట. ఓకే ఇది ఒక సెకండ్ మెథడ్ అనుకుందాం. ఓకే ఇప్పుడు ఏంటంటే మనం ఒక 1 మంత్ ఒక 1 డే చార్ట్ తీసుకోవాలి సపోజ్. ఓకే ఇప్పుడు మళ్ళీ ఇంకా వేరేది ఏదైనా సరే డిఫరెంట్ ఒకటి మనము యాడ్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఓకే ఏదైనా ఒకటి యాడ్ చేసుకుందాం మామూలుగా చూసుకొని ఉంటే. ఓకే దీంట్లో మనం ఏదైనా ఒక టైం ఫ్రేమ్ పెడదాం. ఓకే ఉదాహరణకి ఏదైనా ఒకటి తీసేసుకొని మనం
చూసుకొని ఉంటే ఫ్రెండ్స్ మీరు చూసుకోవచ్చు. కంటిన్యూ ఏంటంటే ఇక్కడ చూడండి, ఇది ఒక సిగ్నల్ చూపిస్తుంది అనమాట. అంటే మనకి ఏంటంటే మార్కెట్ ఇక్కడ నుంచి కంటిన్యూ ఇక్కడ సపోర్ట్, ఇక్కడ రెసిస్టెన్స్ తగిలి కింద పడిపోయింది అనమాట. ఓకే, మనకి ఇప్పుడు మనం పివట్ పాయింట్లు అనేది మనం పెట్టుకోవడం ఫ్రెండ్స్ మీరు చూసుకొని ఉంటే మనకి రెసిస్టెన్స్ దూరం ఉంది, సపోర్ట్ అనేది మనకి దూరం ఉంది అనమాట. ఓకే, దీని మధ్యలో మన డిఫరెన్స్ ఉంది ఏంటంటే మనకి ఇక్కడ ఇంకో సపోర్ట్ అనేది, ఇక్కడ ఇంకో రెసిస్టెన్స్ అనేది మనకి కనిపిస్తుంది అనమాట. అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది అంటే, ఎప్పుడు కానీ మీరు ఒక సపోర్ట్ దూరంలో ఉంది కదా, ఒక రెసిస్టెన్స్ దూరంలో ఉంది కదా, ఒక సపోర్ట్ దూరంలో ఉంది కదా అనేది కాదు, ఇక్కడ స్ట్రాంగ్ లెవెల్ మనం ఏంటి అంటే ఒకటి మనం యాడ్ చేసాము అంటే దానికి ప్రీవియస్ క్యాల్కులేషన్ ప్రకారమే ఈరోజు మార్కెట్ అనేది నడవడం జరుగుతుంది అనమాట. ఓకే, మీరు చూసుకోవచ్చు మనకి చాలా చాలా మంది ఏమనుకుంటారు, రెసిస్టెన్స్ చాలా దూరం ఉంది, సపోర్ట్ చాలా దూరం ఉంది అనుకుంటూ ఉంటాము. మామూలుగా ఏంటంటే మీకు ఒక 2-3 నేను యాడ్ చేసి చూపించాను అనమాట. మీరు చూసుకుని ఉంటే కంటిన్యూ ఏంటంటే పడి తర్వాత మార్కెట్ రివర్సల్ ట్రెండ్ వచ్చేసి ఏంటంటే మళ్ళీ ఇక్కడ రెసిస్టెన్స్ తీసుకొని మళ్ళీ మనకి కిందికి రావడం జరిగింది అనమాట. ఓకే, దీన్ని బట్టి ఏమర్థమైంది అంటే మనకి ఏ టైం ఫ్రేమ్లో అయినా సరే, మనం ఉదాహరణకి 1 వీక్ చార్ట్లో పెట్టుకున్నా కూడా, 1 మంత్ చార్ట్లో పెట్టుకున్నా, ఎన్ని టైం ఫ్రేమ్ మీరు యూజ్ చేసినా కూడా మనకి అక్కడ ఏదో ఒకటి మనకి స్ట్రాంగ్, నేను చెప్పినట్టు ఇంతకుముందు నేను చెప్పాను మీకు ఇంట్రాడే పర్పస్లో అంటే మీరు 5 మినిట్స్ 15 మినిట్స్ ఈ టైం ఫ్రేమ్ మీరు యూజ్ చేయండి, లేదు మీరు లాంగ్ టైం మీరు యూజ్ చేయాలి అని చెప్పేసి అంటే మీరు 1 డే 1 వీక్ 1 మంత్ ఈ 3 అనేది మీరు యూజ్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకే, ఈ 3 యూజ్ చేసి ఏంటంటే మనకి ఏంటంటే ఎగ్జాక్ట్లీ మనకి ఓకే ఇక్కడ స్ట్రాంగ్ లెవెల్ అనేది మనకి కనిపిస్తుంది, ఇక్కడ నుంచి మార్కెట్ రివర్స్ రావచ్చు, ఇక్కడ నుంచి మనకి మార్కెట్ పైకి వెళ్ళొచ్చు అని చెప్పేసి మీకు అనేది ఒక మెథడ్ అనేది తెలుస్తూ ఉంటుంది అనమాట. ఓకే, చాలామంది ఏంటంటే ఓకే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అనే కానీ పివట్ పాయింట్స్ అని చెప్పేసి అనుకుంటుంటారు, కానీ అది తప్పు ఫ్రెండ్స్. ఓకే, మీకు డిఫరెంట్గా ఎన్ని రకాలు మనము చూడొచ్చు అని చెప్పేసి అని నేను వీడియో లెంత్ కాకూడదు అని చెప్పి శాంపుల్గా నేను కొన్ని చూపించాను. అలాగే ఏంటంటే ప్రతి టైం ఫ్రేమ్లో ప్రతి మీరు మీకు సంబంధించిన ఏవి పెట్టుకొని మీరు అనాలిసిస్ చేసినా కూడా, ఇండికేటర్ సంబంధించిన కానీ ఏదైనా మీరు పెట్టుకొని చూసినా కూడా ఏంటి అంటే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఇలాంటి సపోర్ట్ స్ట్రాంగ్ లెవెల్స్లో ఉండి అక్కడ నుంచి మార్కెట్ ఏంటంటే రివర్స్ అవ్వడం జరుగుతుంది అనమాట. ఉదాహరణ మనకి ఏంటంటే ఒక లాస్ట్ 1 వీక్ చార్ట్ తీసుకొని ఉంటే మనకి ఏంటంటే ఒక చూడండి, ఆల్మోస్ట్ మనకి అక్టోబర్ నుంచి మనకి మార్చి వరకు ఈ రేంజ్లో మొత్తం యాక్సిస్ బ్యాంక్ వచ్చేసి మనకి ఒక సైడ్ వే అనేది మనకి ఆడడం జరిగింది అనమాట. ఓకే, ఆ తర్వాత ఏంటి అంటే మనకి చూసుకొని ఉంటే ఒక స్ట్రాంగ్ సపోర్ట్ అనేది మనకి బ్రేక్ చేసి కంటిన్యూ మనకి మార్కెట్ అనేది కిందికి రావడం జరిగింది. చూడండి, లాస్ట్ మనకి అక్టోబర్ నుంచి నవంబర్ ఇన్ని మంత్స్ మనకి సైడ్ వే నడిస్తే వితిన్ మనకి చూడండి మార్చ్ నుంచి ఏప్రిల్ అనమాట. ఓకే, ఏప్రిల్ అంటే ఓన్లీ 1 మంత్లో మీరు చూసుకొని ఉంటే ఎంత కింద అనేది మార్కెట్ పడడం జరిగింది అనమాట. ఓకే, అంటే ఇది ఒక స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్లో, ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లెవెల్లో అనేది మనకి యూస్ఫుల్ అనేది మనకి ఇవి కొన్ని అనేది చూపిస్తూ ఉంటాయి. అవి కూడా ఏంటంటే మనకి ఇంట్రాడేలో కానివ్వండి, పొజిషనల్ కానివ్వండి, లాంగ్ టైం కానివ్వండి, షార్ట్ టైం కానివ్వండి, ఇలాంటి దాంట్లో ఏంటంటే మనకి చాలా మటుకు వర్కౌట్ అవుతూ ఉంటాయి. ఇవన్నీ నేను క్లియర్గా మీకు ఎందుకు చెప్తున్నాను అంటే మీరు ఒకటి ఇంట్రాడే ట్రేడింగ్ చేస్తున్నప్పుడు ఏంటంటే మీకు తెలియకుండానే మీరు అనాలిసిస్ చేసుకొని ఉంటారు కదా, అప్పుడు ఏంటంటే ఇలాంటివి మీకు యూస్ఫుల్ అని అవుతూ ఉంటాయి అనమాట. ఇలాంటి యూస్ఫుల్ అయినప్పుడు మీకు ఏమనిపిస్తుంది అంటే ఓకే ఇక్కడ ఈ లెవెల్లో ఉంది, ఇక్కడ మనం పెట్టకూడదు, ఓకే నెక్స్ట్ ఇక్కడ నుంచి మనకి రివర్సల్ అని వస్తుందని చెప్పి నేను చాలామందికి నేను చెప్పాను, సార్ నాకు ఈ స్టాక్ అనాలిసిస్ చేయండి అని చెప్పేసి అంటూ ఉంటే నేను వాళ్ళకి చెప్పడం జరిగింది అనమాట. ఏంటి అంటే వాళ్ళకి, సార్ ఇక్కడ ఒక స్ట్రాంగ్ లెవెల్ ఉంది, ఇంక కొంచెం కింద పడుతుంది సార్, అక్కడ నుంచి మనకి రివర్స్ అనేది రావచ్చు, లేదంటే ఇక్కడ నుంచి మనకి ఇంకా రివర్స్ వస్తుంది, మీరు స్టాప్ లాస్ మినిమం ఇంత స్టాప్ లాస్ పెట్టుకోండి, ఆ తర్వాత ఏంటంటే ఇంకా ఇంతవరకు మీరు ఉన్నారు కదా, ఇంకో 5 పాయింట్స్ 10 పాయింట్స్ అయితే అక్కడ నుంచి మనకి ఇంకా రివర్స్ అనేది రావచ్చు అనమాట. ఇలాంటి ఐడెంటిఫై, ఇలాంటి మనము ఆలోచించి ఇలాంటి ఐడియాస్ అనేది ఇప్పుడు నేను చెప్పేది ఏదైతే ఉందో అవి ఇలాంటి మెథడ్స్ యూజ్ చేసే మనము ఐడియాస్ అనేది రావడం జరుగుతుంది అనమాట. ఓకే, అందుకని ఏంటంటే నేను శాంపుల్గా నేను కొన్ని మీకు చూపించడం జరిగింది అనమాట. ఇలాంటివి మీరు ఒక్కొక్కటి మీరు యాడ్ చేసుకొని మీరు ఒక్కొక్కటి మీరు చూస్తూ ఉంటే దాన్ని బట్టి ఏంటి అంటే మీకు డిఫరెంట్ అనేది తెలుస్తూ ఉంటుంది. ఓకే, మీకు ఏంటంటే ఫ్యూచర్లో మీకు ఒకలాగా మీకు ఈక్విటీలో మీకు ఒకలాగానే ఉంటుంది. ఏంటి అంటే ఒక్కొక్క స్టాక్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఆ స్టాక్ ఏంటంటే మీకు నెక్స్ట్ ఏంటంటే ఫ్యూచర్కి
క్యాష్కి అంటే మనకి ఈక్విటీకి మనకి ఫ్యూచర్కి డిఫరెన్స్ ఏంటి, అసలు ఏంటి, దానికి సంబంధించిన బై ఏంటి, సెల్ ఏంటి, దానికి సంబంధించిన నేను ఇంకో వీడియోలో నేను చెప్పడం జరుగుతుంది. ఈ వీడియోలు ఏంటి అంటే మనకి మార్కెట్ ఒకటి దగ్గర నుంచి రివర్సల్ మళ్ళీంది అని చెప్పేసి అంటే అక్కడ మనం ఎందుకు మళ్ళీంది ఐడెంటిఫై చేసుకోవడానికి నేను ఈ చిన్న వీడియో అనేది మీకు చేయడం జరిగింది అనమాట. ఓకే, దాన్ని బట్టి ఏంటంటే మీరు డిఫరెంట్ డిఫరెంట్ టైప్లో మీరు ఆలోచించి మార్కెట్ ఇక్కడ నుంచి ఇంకెక్కడికి వెళ్తుందో ట్రెండ్ అనేది మీరు డిసైడ్ అనేది మీరు చేయొచ్చు ఫ్రెండ్స్. ఓకే, ఈ వీడియో మీ గురించి అండి ఫ్రెండ్స్. వీడియో కానీ నచ్చి ఉంటే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోలు మీకు ఇంకెన్నో నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను. నా వీడియో మీరు వాచ్ చేస్తూ ఉండండి. రియల్ షేమాకి ప్రాఫిట్లో రియల్ స్ట్రాటజీ రియల్ మెథడ్స్ అనేది మీకు ఫ్రీలో దొరుకుతూ ఉంటాయి. మీకు కాల్స్ కావాలి అంటే కింద పెయిడ్ కాల్స్ కావాలన్నా మీకు కింద డిస్క్రిప్షన్ మీకు వాట్సాప్ నెంబర్ అనేది నాకు వాట్సాప్ చేయండి. నా టెలిగ్రామ్ ఛానల్ కూడా మీరు వాచ్ చేస్తుండండి. నేను వీక్లీ బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్స్ కూడా నేను ఇస్తూ ఉంటాను. దాంట్లో కూడా ఏంటంటే మీకు 99% ప్రాఫిటబుల్ ఆప్షన్స్ నేను ఇస్తూ ఉంటాను. దాంట్లో మీకు మినిమం టు మ్యాక్సిమం మీకు ప్రాఫిట్ వచ్చినాకనే తర్వాత మార్కెట్ అనేది ఎక్కడైనా వెళ్తుంది ఫ్రెండ్స్. అలాంటి కాల్స్ నేను ఇస్తూ ఉంటాను. నా టెలిగ్రామ్ ఛానల్ కూడా మీరు వాచ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. బాయ్.